మంచు తీరాల్లో అలలు ఎగిసి పడుతున్నాయి. తీర ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. సహాయక చర్యల్లో నిమగ్నమైంది ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది. తుఫాన్ ధాటికి సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీర ప్రాంతాలన్నీ కూడా దారుణంగా ధ్వంసమైపోయాయి. అల్లల ధాటికి గోడలు సైతం కొట్టుకుపోయిన పరిస్థితి. బిపర్జాయ్ తుఫాన్ బీభత్సం చేయడం ఖాయమని అధికారులు డిసైడ్ అయ్యారు. ఈ మేరకు గుజరాత్ ప్రభుత్వం హై అలర్ట్ కూడా ప్రకటించింది. తీర ప్రాంత ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. మరికొన్ని గంటల్లో అంటే రేపు ద్వారకా, కచ్ ప్రాంతాల మధ్య 135 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని తాకబోతున్నట్లుగా అంచనా వేస్తున్నారు. ఇదే కనుక జరిగితే ఆ ప్రాంతంలో విధ్వంసం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తీర ప్రాంత జిల్లాలకు చెందిన 30,000 మందిని అధికారులు తాత్కాలిక షెల్టర్లకు తరలించారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 95 రైళ్లను రద్దు చేసినట్లుగా అధికారులు తెలిపారు. చేపల వేట పనుల్ని కూడా నిలిపివేశారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ తుఫాన్ కంట్రోల్ రూమ్ లో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. అలాగే సహాయక చర్యల గురించి కూడా ఆరా తీస్తూ ఉన్నారు. ఇప్పటికే తీర ప్రాంతాల్లో వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గుజరాత్ లో సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. మహారాష్ట్రలో కూడా 4 బృందాల్ని రెడీ చేశారు. ప్రస్తుతం ఈ తుఫాన్ అరేబియా సముద్రం మధ్యలో ఉంది. ఇది ఉత్తరం వైపుగా కదులుతోంది. ఇది పాకిస్తాన్ లో తీరం దాటేలా కనిపిస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్ తో పాటు తీర ప్రాంత రాష్ట్రాల్లో గాలుల వేగం గంటకు 135 కిలోమీటర్లుగా ఉంది. ఇది మరింత పెరిగి గంటకు 160 కిలోమీటర్లకు చేరుతుంది అనే అంచనాలు వినిపిస్తున్నాయి. జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని ఇప్పటికే అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. బిపర్జాయ్ తుఫాన్ పశ్చిమ తీరంలో పెను విధ్వంసం సృష్టించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో తీర ప్రాంతాల్లో విపత్తు బృందాలను మోహరించారు. గుజరాత్, మహారాష్ట్రలోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో 120,000 మందిని ఇప్పటికే సురక్షిత ప్రదేశాలకు తరలించారు. తుఫాన్పై గుజరాత్ ప్రభుత్వం అలర్ట్ అయింది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. మత్స్యకార గ్రామాలను ఖాళీ చేయించి సముద్రంలోకి వెళ్లకూడదని ఆదేశించారు అధికారులు. ప్రభావంతో గుజరాత్, కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్రలోని తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 160 నుంచి 170 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. ప్రధానంగా గుజరాత్లోని సౌరాష్ట్ర, కచ్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. అయితే తుఫాను తీరానికి సమీపిస్తున్న కొద్దీ తీవ్రత ఇంకా పెరుగుతోంది. ఇక బిపర్జాయ్ తుఫాన్పై అత్యవసర సమీక్ష నిర్వహించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. తుఫాన్పై ఇప్పటికే రాష్ట్రాన్ని అలర్ట్ చేశామన్నారు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసినట్టుగా వెల్లడించారు. అటు గుజరాత్లోని తుఫాను పరిస్థితిని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. తీర ప్రాంతాల్లో పర్యటించి సహాయక సిబ్బందికి సూచనలిచ్చారు.